7-8 ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉంది. సో నిన్న చిరంజీవి గారు మాట్లాడుతూ వారు ఎంత బాగా చెప్పారు, దిల్ రాజుకు తెలుసు దేనికి ఎలా ఏం చెయ్యాలి అని, ఈజ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అని. కానీ ఈరోజు కొందరు వెబ్సైట్లలో చిరంజీవి గారు మాట్లాడిన దాన్ని ఇంకొకలాగా టర్న్ చేసి రాశారు. అవి రెండు ప్రముఖ వెబ్సైట్లే. అంటే మీరు నా పైన ఏదో రాసి మీ వెబ్సైట్ ఇంపార్టెన్స్ని పెంచుకోవడానికి వేరే వాళ్ళని ఎందుకు వాడుకుంటున్నారు? మీకు ఇది అవసరమా? అంటే దిల్ రాజు ఏం రియాక్ట్ అవ్వడు, సాఫ్ట్గా వెళ్తాడు అనుకుంటున్నారా? టాట తీస్తా. చాలా రోజుల నుంచి ఓపిక పడుతున్నాను, ఎందుకు 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 అని సాఫ్ట్గా వెళ్దామని. సంబంధం లేకుండా పోనీ ఆ ప్రొడ్యూసర్ వచ్చి మీ దగ్గర ఏమన్నా మాట్లాడాడా? మీకు అంత దమ్ముంటే ఆ ప్రొడ్యూసర్ని నన్ను ఈ స్టేజ్పై పిలిచి కూర్చోబెట్టి క్వశ్చన్స్ వేయండి. ఎందుకు ప్రతి సంక్రాంతికి నన్నే టార్గెట్ చేయాలి? ఇంతమంది నన్ను అభిమానిస్తున్నారు కదా, ఇంత 95% నన్ను ఇష్టపడతారు, 5% ఇష్టపడతారా? అది ఇష్టపడరా వాళ్ళ ఇష్టం. ఒక మనిషిగా నేను అందరినీ సాటిస్ఫై చేయలేను. సాటిస్ఫై చేస్తున్నాను కాబట్టే ఇండస్ట్రీలో నాకు ఈరోజు ఇంత మంచి పేరుంది. మీ అందరికీ తెలుసు దిల్ రాజు అంటే ఒక బ్రాండ్ బిల్డ్ చేశా. వ్యాపార పరంగా వచ్చే కొన్ని కాంట్రవర్షియల్స్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకొని ప్రతి సంక్రాంతికి మీ వెబ్సైట్లు, మీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్నిటికి వాడుకుంటున్నారు. అది 100% తప్పు. మొన్న జరిగిన ఈ సంక్రాంతి రిలీజ్ల గురించి ఛాంబర్లో మీటింగ్ పెట్టి ఛాంబర్ ద్వారా డీల్ చేసి రవితేజ గారిని కన్విన్స్ చేసి ఒక సినిమాని సంక్రాంతి నుంచి జరిపాం. అది ఎంత కష్టం అది మాకు తెలుసు. తర్వాత ఉన్న 4 సినిమాలు మళ్ళీ ఎవడో రాశాడు దిల్ రాజు గారు ఏదో తమిళ సినిమా రిలీజ్ చేస్తున్నాడని. ఎవడు చెప్పాడురా నీకు నేను రిలీజ్ చేస్తున్నానని? ఎవడు చెప్పాడు? నీ దగ్గర ప్రూఫ్ ఉందా నేను చేస్తున్నానని ఉందా? ఆ తమిళ సినిమాను కూడా రిలీజ్ పోస్ట్పోన్ చేయించింది నేను, తెలుగులో రిలీజ్ వద్దు అని. మీకు తెలియని న్యూస్లు రాసుకుంటూ ఎందుకు వాడుకుంటున్నారు? ఇందాక నేను అన్నాను కదా తాట తీస్తాను, ఈజీగా తీసుకోవద్దు. నా పైన ఏదైనా రాస్తే, తప్పుడు రాతలు రాస్తే, మీకు తెలియకుండా కాంట్రవర్షియల్ చేస్తే ఈరోజు నుంచి నేను ఊరుకోను. ఇన్ని రోజులు నడిచిపోయింది, అది గుర్తుపెట్టుకోండి. 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. మహేష్ బాబు గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, దాంతోపాటు హనుమాన్. హనుమాన్ సినిమాని రిలీజ్ ఆపాలి అని చెప్పానని రాశారు. ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని నన్ను పిలిచి నేను సినిమా ఆపాలని అడిగానా? సినిమా 14వ తారీఖు రిలీజ్ చేసేయండి అని చెప్పాను. 12 మహేష్ బాబు సినిమా ఉంది కాబట్టి 14th చేస్తే మీ సినిమాకు ఉపయోగం, మీ సినిమాకు నంబర్ ఆఫ్ థియేటర్స్ దొరుకుతాయని చెప్పాను. కానీ దాన్ని ఇంకొక విధంగా మార్చి రాశారు. చిరంజీవి గారు మాట్లాడింది ఇంకొకలాగా.